370 GVO तो भार्य भर्तलु वेर्वेरु जिल्लालो विधुलु निर्वहिस्तुन्नारन्नारु स्टेट स्पौस फोरम नायकुलु भार्य भर्तलकु ओके जिल्लालो पोस्टिंग इव्वालनि मुख्यमंत्री केसीआर आदेशालु इच्चिनप्पटिकी अधिकारुलु पट्टिंचुकोवडं लेदनि आंदोलन व्यक्तं चेशारु। इप्पटिवरकु 19 जिल्लालोने बदिलीलु जरिगायनि मरో 13 జిల్లాల్లో చేయడం లేదన్నారు। హైదరాబాద్ హైదర్గూడలో సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చించారు స్టేట్ స్పౌస్ ఫోరం అధినాయకులు। భార్య భర్తలు వేరువేరు జిల్లాల్లో పని చేయడంతో పిల్లలను చూసుకోవడం కష్టంగా మారిందన్నారు। ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు। ఈ భార్య భర్తలము ఉద్యోగం చేయడం వల్ల మా పిల్లలకు భర్త ఒక జిల్లా అయిపోయిండు, భార్య ఒక జిల్లా అయిపోయింది, పిల్లల్ని వేరే దగ్గర ఉంచుతున్నాం। అసలు వాళ్ళు అయితే ఏ జిల్లా అనేది మాకు అర్థం కాకుండా ఒక ప్రశ్నార్థకమైంది సార్। మీరు అనుకుంటే సాధిస్తారు సార్, మేము గత 9 నెలలుగా ప్రతి దీక్ష చేశాం సార్। ఏదైతే దీక్ష చేసినామో ఒక్క దగ్గర కూడా మేము మీకు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఎప్పుడూ మాట్లాడలేదు సార్। మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే మా కుటుంబానికి మేమే వ్యతిరేకంగా మాట్లాడుకుంటామా సార్? మన ఇంట్లో సమస్య వస్తది, సమస్య వచ్చినప్పుడు మన సమస్యను బయటలోకి చెప్పుకుంటే సాల్వ్ చేస్తారా? మనది మనం పరిష్కరించుకుంటే ఇదే కదా? అదే సిద్ధాంతంతో మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్। మేము ఈ దిశ లోపల మన రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు బామడి జిల్లాల స్పౌజులను వాళ్ళను కోరినటువంటి జిల్లాలకు కేటాయించి వీళ్ళు మానసికంగా వేదన అనుభవిస్తున్నారు। భార్య ఒక జిల్లా, భర్త ఒక జిల్లా ఉంటారు, పిల్లల్ని సరిగా చూసుకోలేకపోతున్నారు, తల్లిదండ్రులకు సరైన సేవ చేయలేకపోతున్నారు। ఇవన్నీ చేసినా కూడా ఎక్కువ దూరం ప్రయాణం చేసి అలసిపోయి అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా చక్కగా మానసికంగా సంతోషంగా వాళ్ళ పాఠాలు చెప్పలేకపోతున్నాం। కాబట్టి ఈ దిశలో ఆలోచించి మా యొక్క బాధలను తీర్చి మా మనసుల మీద మేము జీవించినంత కాలం మిమ్మల్ని గుర్తుపెట్టుకునేటువంటి స్థితిలో మా యొక్క దీపావళి కానుక మేము ఈ సమస్యను తీర్చి మమ్మల్ని అందరినీ ఒకే